ఈ మధ్యకాలంలో చాలా మంది సినీ ప్రముఖులు అనారోగ్యం పాలవడం లేదా ప్రమాదాలకు గురవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఇదే తరహాలో ఇప్పుడు హీరో రాజశేఖర్ కూడా అనారోగ్యానికి గురయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. వరుసగా టాలీవుడ్ హీరోలు సినీ ప్రముఖులు ఆసుపత్రి పాలవుతున్నారు. ఇటీవల కాలంలో మురళీమోహన్ వెన్నెముకకి సర్జరీ జరిగి ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు సీనియర్ హీరో రాజశేఖర్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. దాని కారణంగా ఈరోజు ఆయన పాల్గొనాల్సిన కొన్ని ప్రమోషనల్ యాక్టివిటీస్ను క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తుంది. ఈరోజు సాయంత్రం జరగాల్సిన కల్కి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను కూడా క్యాన్సిల్ చేయడానికి అదే కారణమని సమాచారం. అయితే ఒత్తిడి పెరగడంతో నిన్నటి నుంచి జ్వరంతో బాధపడుతున్నారు రాజశేఖర్. ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఈరోజు కాస్త కోలుకున్నట్లు తెలుస్తుంది. జ్వరం తగ్గితే సాయంత్రం నుండి కల్కి సినిమా ప్రమోషన్స్లో పాల్గొంటారు, లేదంటే వాటిని కూడా క్యాన్సిల్ చేస్తారు. ఇక గరుడవేగ సినిమా సక్సెస్ తర్వాత రాజశేఖర్ నటిస్తున్న సినిమా కావడంతో కల్కిపై అంచనాలు పెరిగాయి. సినిమా పోస్టర్లు ట్రైలర్లు ఆసక్తికరంగా ఉండటంతో ఖచ్చితంగా సినిమా సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం. మీరు కూడా కోరుకున్నట్లయితే గెట్ వెల్ సూన్ అని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వస్తాయి. చూసి ఆనందించండి.